ప్రతి వార్త ప్రజల పక్షం ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమ్మక్క సారలమ్మ జాతరకు ముస్తాబవుతున్న అమీన్పూర్ మున్సిపాలిటీ. 5 రోజుల పాటు నిర్వహించనున్న జాతర మహోత్సవానికి సర్వంగ సుందరంగా పరిసరాలు అందంగా ముస్తాబు. సిల్వబొట్టు ధారణ త్వరలోనే ఉత్తర భారతదేశంలో దేశమంతా ఒక ఉద్యమంలా చేపడుతున్న డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ వెల్లడి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రెడ్డి గారు, అమరవీరుల గురించి మాట్లాడే అర్హత నీకుందా అని నేను అడుగుతా ఉన్న ముందు, అమరవీరుల స్థూపం తాకే అర్హత నీకుందా కిషన్ రెడ్డి గారు? ఆనాడు అమరులంతా లేఖలు రాసిండ్రు, అన్నారు. కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు నోట్లోకి పోయి రాదనుకున్నా కాదనుకున్నా తెలంగాణను ఢిల్లీని కూకటి వేళ్లతో కదిలించి తెలంగాణ సాధించిండు కేసీఆర్. సీమాంధ్ర నాయకులందరూ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి వచ్చిన తెలంగాణను ఆగబట్టింది. ఆనాడు ఎంతో మంది, వేణుగోపాల్ రెడ్డి లాంటి ఒక విద్యార్థి అమరుడు, శ్రీకాంతాచారి, ఎంతో మంది అమరులు ఆ రోజు త్యాగాలు చేస్తూ తెలంగాణ శాసనసభ్యులు, తెలంగాణ పార్లమెంట్ సభ్యులు కూడా రాజీనామా చేయాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేసిండ్రు. ఫిబ్రవరి 15, 2010 తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం అంతా కూడా రాజీనామా చేయమని డిమాండ్ చేస్తే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలం మేమందరం రాజీనామా చేసినాం. ఆ రోజు బీజేపీకి ఉన్నది 2 ఎమ్మెల్యేలు, ఒకటి కిషన్ రెడ్డి గారు, 2 ఎండల లక్ష్మీనారాయణ గారు. ఇద్దరిలో ఒకరు ఎండల లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేసిండ్రు, కిషన్ రెడ్డి గారు మాత్రం రాజీనామా చేయకుండా ముఖం చాటేసిండ్రు. పదవిని పట్టుకొని ఉన్నాడు, తెలంగాణను మాత్రం వదిలిపెట్టిండు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడలే కిషన్ రెడ్డి గారు. పైగా ఆయన ఒక ట్విట్టర్, కిషన్ రెడ్డి గారి ట్విట్టర్, ఇది 8 డిసెంబర్ 2011 ఏమని పెట్టారు కిషన్ రెడ్డి గారు అంటే, మార్కింగ్ యానివర్సరీ ఆఫ్ డిసెంబర్ 9, స్టేట్మెంట్ బై యూపీఏ ఆన్ తెలంగాణ, బీజేపీ విల్ లాంచ్ జై ఆంధ్ర మూమెంట్ ఇన్ కాకినాడ టుమారో. అంటే 8వ తారీఖు 2011 నాడు ఇచ్చిన ట్విట్టర్. ఏమని, తెలంగాణ వచ్చిన రోజు అంటే రేపు 9 డిసెంబర్ 2011 నాడు జై ఆంధ్ర మూమెంట్కు నేను నాయకత్వం వహిస్తా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా జై ఆంధ్ర మూమెంట్ చేస్తా అని ట్విట్ చేసిన నాయకుడు కిషన్ రెడ్డి. తెలంగాణకు రాజీనామా చేయకుండా ముఖం చాటేసిన మనిషి, తెలంగాణ అవసరం లేదు జయాంధ్ర మూమెంట్ను నేను స్టార్ట్ చేస్తా అని స్వయంగా తన ట్విట్టర్లో పెట్టిన కిషన్ రెడ్డి గారు ఇవాళ అమరవీరుల స్థూపం దగ్గర రండి అని మాట్లాడితే ఇంతకంటే సిగ్గుమాలినటువంటిది ఇంకోటి అని ఉంటుందా? అమరుల ఆత్మ ఘోషిస్తుంది పైన, అమరుల గురించి మాట్లాడే నైతికత నీకుందా? ఆనాడు తెలంగాణ యువత విద్యార్థులు పాపం త్యాగాలు చేసి తెలంగాణ సమాజాన్ని రాజీనామా చేయమంటే వెన్ను చూపి పారిపోయింది మీరు. చావు నోట్లోకి పోయి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ గారు. అసలు ఇవాళ కిషన్ రెడ్డి గారు నువ్వు కేంద్ర మంత్రి అయినా ఉంటే ఎట్లయినవేను? కేసీఆర్ గారు పోరాడి తెలంగాణ తెచ్చిండు కనుక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కనుక, గా తెలంగాణ కోటలో నువ్వు మంత్రి అయినవు. లేదు అసలు నువ్వు మంత్రి అయిదు అను, ఏ కోటాల మంత్రి అయినావు నువ్వు? రాష్ట్రం వచ్చింది కనుక, కేసీఆర్ పోరాడిండు కనుక, ఎన్నో త్యాగాల ఫలితంగా ఈ తెలంగాణ వచ్చింది కనుక ఇవాళ నువ్వు తెలంగాణ కోటాల మంత్రి అయినవు. ఆనాడు తెలంగాణ వద్దు జయాంధ్ర మూమెంట్ నాయకత్వం వహిస్తా అని ట్విట్టర్లో పెట్టినవు నువ్వు. రాజీనామా చేయమంటే వెన్ను చూపి పారిపోయినావు నువ్వు. ఆ రోజు నీ సహచరుడు ఉన్న ఒక్క ఎండల లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేస్తే
నీ గాని గెలుపించుకునే పరిస్థితి లేదు ఆ రోజు ఒక పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ గారు తెలంగాణ కావాలి గనక తెలంగాణ ఇజ్జత్ నిలబడాలి గనక తెలంగాణ పౌరుషాన్ని చాటి చెప్పాలి గనక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి గనక సొంత పార్టీ కాకపోయినా ఎండల లక్ష్మీనారాయణ కోసం నిజామాబాద్కి ప్రచారం చేసింది కేసీఆర్ గారు ఆ రోజు నీకు ముఖం జల్లలే ఎందుకంటే నువ్వు రాజీనామా చేయలే నువ్వు బీజేపీ అధ్యక్షునివి ఆ రోజు కానీ నువ్వు ఎండల లక్ష్మీనారాయణకి ప్రచారంకి పోతే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి నీది తెలంగాణ ఉద్యమంలో గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాష్ట్ర సాధనలను తనవంతు కృషి చేశారని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డిలు వెల్లడించారు తెలంగాణ ఉద్యమంలో గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాష్ట్ర సాధనలో తమ వంతు కృషి చేశారని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ షేరు సుభాష్ రెడ్డిలు వెల్లడించారు. మంగళవారం పాపన్నపేట మండల పరిధిలోని నర్సింగి గ్రామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న గిరిజనుల ఆరాధ్య దైవమైన జగదాంబాదేవి సేవలాల్ ఆలయ భూమి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా కన్నుల పండగగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ షేరు సుభాష్ రెడ్డిలు వేరువేరుగా హాజరై మాట్లాడారు. నూతన ఆలయ నిర్మాణం కార్యక్రమం మొంగి దేవగిరి మహారాజ్ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ 283వ జయంతిని పురస్కరించుకుని జగదాంబాదేవి ఆలయం సేవాలాల్ ఆలయంను నిర్మించడం శుభ పరిణామమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. జగదాంబాదేవి సేవాలాల్ ఆలయాలను వైభవంగా నిర్మించుకుందామని వారు వెల్లడించారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన ఇసుకను నిబంధనల ప్రకారం అందించడానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా సాంప్రదాయం సంస్కృతిని కాపాడుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారన్నారు. తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయమని, కడు బీదలైన సొంత గృహాలు లేని వారికి గృహాలు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందని వారు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి గిరిజనులకు సంబంధించిన సాంప్రదాయ నృత్యంలో పాల్గొని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కుమారి జగన్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కుబేరుడు, కొత్తపల్లి సాకార సంఘం చైర్మన్ రమేష్, నర్సింగి గ్రామ సర్పంచ్ ప్రమిళ గోపాలరెడ్డి, ఇతర గ్రామాల సర్పంచ్లు శ్రీనాథరావు, వెంకటరాములు, అనురాధ ఏడుకొండలు, స్రవంతి శ్రీనివాస్, ఎన్నికపల్లి సర్పంచ్ మల్లేశం, పుల్ సింగ్, మాజీ ఏడుపాయల పాలక మండలి చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, కాప్షన్ సభ్యులు గౌస్, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు సాటర్లీ బాలగౌడ్ నాయకులు కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున గిరిజనులు పాల్గొన్నారు. ఇంకొకటి ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్ని మతాలు ఏదైతే గౌరవిస్తుందో అన్ని మతాలలో మోజర్లు కానీ క్రిస్టియన్ మిషన్ మన క్రిస్టియన్లకు కానీ అంటే హిందూ దేవాలయాలకు కూడా ఏదైతే మన పూజారులకు ఏదైతే డబ్బులు ఇస్తుందో దీపజీతం పెట్టుకుందో నేను మీ అందరి తరపు కూడా ప్రభుత్వాన్ని ఈ సేవాలయ గుడి పూజారులకు కూడా అలాంటి సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని ఈ మాట తీసుకొని చెప్తున్నాను. ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీలో మీటింగ్ లో ఈ సేవాలాల గుడి కూడా ఖచ్చితంగా గుడి పూజారులకు కూడా ధూపదీప నైవేద్యం ద్వారా గుళ్ళన్నీ కూడా మంచిగా ఎలకాల మంచిగా ఉండేటట్టుగా అంటే ఆ పూజారులకు కూడా కొంత మిగిలిన పూజారు తీసుకున్నారో అది కూడా ఇవ్వాలని మీ తరపు నుంచి నేను ఖచ్చితంగా పోరాడతానని ఈ సందర్భంలో చెప్తున్నాను. అక్కడ ఈదైతే గుడితో ఒక పెద్ద రెండు మండలాల మధ్య స్వామి గారు చెప్పినట్టు అరవై ఎక్కువ గురి అంటున్నారు. ఖచ్చితంగా నా వంతు కృషి నా వంతు ఏదైతే సహకారం కావాలో ఇప్పుడే మీ మామ రాజుగారు ఒక 16 లారీల ఇసుక కావాలన్నారు. ఖచ్చితంగా ఇసుక కానీ ఇంకా ఏదైతే మైనింగ్ లో ఏదేదైతే అవకాశం ఉంటుందో నా వంతు చెప్పానని చెప్పి రోడ్డు కూడా కొంచెం వెడల్పు చేసుకునేటట్టు అక్కడ స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ ఈ ఏరియా గ్రామ పెద్దలను పెద్దలు ఇంకా కోరుకునేది ఏంటంటే చాలా మంది చిన్న చిన్న పొలాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కళ్ళాలు కట్టుకోవట్లేదు. ఆ కళ్ళాలు కట్టుకున్న వాళ్ళను ఇదే స్థలంలో మేము అందరం కళ్ళం కట్టుకుంటాము అని చెప్పి మీరు ఆశిస్తే
సిమెంట్ ప్లాట్ఫామ్ కట్టుకోవచ్చు. మనము వాళ్ళు ఆ వడ్లు పడినప్పుడు ఒక నెల రోజులు వాడుకుంటే వాడుకుంటారు, కానీ మిగిలిన 11 నెలలు మన గుడికి అవసరం పడుతుంది. ఎవరైనా వచ్చినా భోజనాలు చేసుకున్నా మంచిగా ఉంటుంది. ఈ దృష్టిలో కూడా మీరు ఆలోచించాలని మీ అందరి కూడా కోరుతున్నాను. అక్కడే విద్యుత్ లైన్ అయితే ఉన్నట్టుంది, దానికి కూడా సరిపోయే లైన్ నేను ఇప్పిస్తాను. దాన్ని ఇబ్బంది కాదు. అంటే నాకు తెలిసిన విధులు ఏవైనా ఉంటే కూడా గుడికి సంబంధించిన సహకారం ఇచ్చే వాళ్ళని కూడా నేను మీ నిర్మాణ కమిటీ లేదా ఆహ్వాన కమిటీ ఏవైతే ఉందో వాళ్ళకు నేను రిఫర్ చేసి వాళ్ళ వరకు కూడా నేను కొంత తప్పించే ప్రయత్నం చేపిస్తాను. ఇంకా ఏదైనా తప్పబడితే నా ప్రజలకు కూడా అంటే గవర్నమెంట్ రూల్స్ వర్తింపగలిగితే వాటి ద్వారా కూడా నేను కొంత సహాయం చేస్తాను. మీరు సభాముఖంగా మాటిస్తున్నాము. అట్లనే ఈ మరొకసారి మీ అందరికి కూడా శ్రీరా రామరావు ఈ మీటింగ్ పిలిచి మీ అందరి తోటి ఒక గంట సేపు మీతోటి ఉండగలిగినందుకు, మీ మధ్యలో ఉన్నందుకు, పిలిచినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు అండ్ పత్రికా విలేకరులందరూ కూడా మరొకసారి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. ఆ తాజాలో గుణంగా అలవాటు అయ్యి మొబైల్ ఎవరు లేదు అందరూ ఆడాలని లేదు. అది చూసిన మన ముఖ్యమంత్రి గారు గుణంగా పరిచయించి 2 లక్షల రూపాయలు అందరూ 2 లక్షల రూపాయలు ఇచ్చిన అనుమతి నడుస్తుంది. నేను మీకు ఏం చెప్తున్నా అంటే మంచిగా ఉండండి. కొద్దిగా వద్దు రాము వద్దు చూడం 300 సంవత్సరాల క్రితమో 400 సంవత్సరాల క్రితమో ఈ గుడి మాకెవరికి తెలియని అంతకుముందు ఇక్కడ బాట ఉంటుండే. ఈ గురి దగ్గరకే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల బంజారా సోదరులందరూ ఇక్కడికి వచ్చే పోసేసారు. ఇక్కడ మా శివరాజ్ మహారాజ్ గుడి ఎక్కడే ఉంది. ఇప్పుడంటే తాండా తాండాతో గుడి కట్టుకుంటున్నారు, కానీ గతంలో ఈ గుడి ఎక్కడే ఉండే. మా పూర్వీకులు కట్టిన గుడి, మా అప్ప నుండి గెలిచిన మా మహారాజ్ ఇక్కడ ఉన్నారు. ఈ మహారాజు దగ్గర పెద్ద చేసుకుంటాం అంటుంది. మంచిగా ఉన్నారా? చేయొచ్చా? మంచిగా చేయొద్దామా? చేద్దామా? చెప్తున్నాడు మా తప్పదాన్ని చెప్తున్నాడు. ఇక్కడ రోడ్ కావాలమ్మా. పద్మమ్మ నాకు ఇక్కడ ఇచ్చిన రోడ్డు ఇండ్రి, మాకు చాలా ఉంది, నడుచుకుంటూ వచ్చిన బాధ లేదు. ఆ రోడ్ ఇచ్చుకుందాం, రోడ్ ఇచ్చుకుందామా అని నార్సింగ్ దగ్గర ఇస్తారు. టేక్ వాళ్ళకి ఇస్తే ఇవ్వడం లేదు, అది కూడా చెప్పాలి. మరి నార్సింగ్ మండల శివారు ఉంటే నేను ఇవ్వచ్చు. టేక్ వాళ్ళకి సంబంధించి ఉంటే మళ్ళీ నేనే వెళ్ళాను కదా. మన ప్రాంతం అందరం మంచిగా చేయొద్దామా? మనం ఎవరమ్మా? మనం నిమిత్త మాత్రం శివరాజ్ మహారాజ్ గొప్ప దేవుడున్నాడు, ఆయనే నటించుకుంటాడు. అందరూ ప్రోత్సహిస్తారు, అందరూ డబ్బులు ఇస్తారు, అందరూ ఎంతో కొంత సాయం చేస్తారు. మనకి అయిపోతుంది, ఏం బాధలేదు. తప్పకుండా నేను తప్పకుండా చేస్తానని నేను శ్రద్ధగా తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వ పరిధి ఏమన్నా అవకాశం ఉంటే ప్రభుత్వ పరిధి వేస్తా. లేదు నా సందర్భంగా కొంచెం చేయాలంటే ముందు మహారాజు ఓకేనా? మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండల్ దొండిగల్ మున్సిపల్ పరిధిలోని చర్చి గాగిలాపూర్ లో నవజ్యోతి నికేతన్ అనాథాశ్రమంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండల్ దొండిగల్ మున్సిపల్ పరిధిలోని చర్చి గాగిల్లాపూర్ లో నవజ్యోతి నికేతన్ అనాథాశ్రమంలో కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా ఆశ్రమం పిల్లలు ఆటపాటలతో కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దొండిగల్ మున్సిపల్ చైర్మన్ కృష్ణవేణి కృష్ణ గారు పాల్గొన్నారు. అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. Yeah.
సిలువ పట్టు ధారణ త్వరలోనే ఉత్తర భారతదేశంలో దేశమంతా ఒక ఉద్యమంలా చేపట్టబోతున్నామని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఘనంగా నిర్వహించిన స్వచ్ఛంద సిలువ బొట్టు ధారణ నిజాంపేట్ అగపే గ్రౌండ్స్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ జాతీయ వ్యవస్థాపకులు అధ్యక్షులు డాక్టర్ అద్దంకి రంజిత్ ఒపిక్ మాట్లాడుతూ ప్రతి దేశానికి ఒక సంస్కృతి ఉంది. అందులో మన భారతదేశం వివిధ మతాలకు భాషలకు సంస్కృతులకు నిలయం. ఎవరైనా ఒకవేళ ఒక మతం నుండి వేరే మతంలోనికి వెళ్ళినప్పుడు మన సంస్కృతిని మార్చుకోవలసిన అవసరం లేదు. మతం వేరు, సంస్కృతి వేరు. ఇందులో భాగంగా ఎవరైతే ఇతర మతాల నుండి క్రైస్తవాన్ని స్వీకరించే వాళ్ళు తమ సంస్కృతిని విడిచిపెట్టాలని కొంతమంది పాస్టర్లు బలవంతం చేయడం, వాళ్లను ఇబ్బంది పెట్టడం ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్నాం. అందుకే ఒక విప్లవాత్మకమైన మార్పుకు నాంది పలకడం జరిగింది. అయితే ఈ సిలువ బొట్టు ధారణ స్వచ్ఛందంగా ధరించవలసిన కార్యమే. సమస్య లేని క్రైస్తవ స్త్రీలకు బలవంతం లేదు. ఈ సిలువ బొట్టు ధారణ త్వరలోనే ఉత్తర భారతదేశంలో మరియు దేశమంతా ఒక ఉద్యమంలాగా చేపట్టబోతున్నామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ జాతీయ రాష్ట్ర అధ్యక్షులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య నాయకులు అరుణ్ కుమార్, మద్దెల జాతీయ సెక్రటరీ, జాతీయ ఆర్గనైజింగ్ నాయకులు అబ్బులు మధు దయాసాగర్, ఏపీ జోసెఫ్ దిలీప్ బెంగళూర్, ట్రెజరర్ నర్సింహులు వెంకటేష్, తెలంగాణ అధ్యక్షులు మార్కుబాబు ట్రెజరర్, నేషనల్ ఆర్గనైజింగ్ కమిటీ మధు రామ్చంద్రు, క్రిస్టోఫర్ అజయ్, శ్రీనివాస్, ఏసుబాబు, మహిళా అధ్యక్షులు శ్రీబా, జయలక్ష్మి, మేరీ, క్రిస్టోఫర్, కళ్యాణి, సుధా, విజయ, లక్ష్మీదేవి, సునీత, నోబల్, సులక్షణ తదితరులు పాల్గొన్నారు. బొట్టు ద్వారా క్రైస్తవులు కూడా శిలువ బొట్టు ధరిస్తే మేము యేసయ్య భక్తులం, వాళ్ళేమో శివభక్తులు, వాళ్ళేమో విష్ణు భక్తులు, మేము యేసు భక్తులం అని ప్రకటించి బొట్టును ధరించినట్లయితే క్రైస్తవ స్త్రీలు విధవరాళ్ళలా ఉన్నారనే నింద కూడా పోతుంది. వెనుక ఈ సువార్తను వ్యతిరేకించే వాళ్ళను కూడా మనం కన్విన్స్ చేయవచ్చు, వ్యర్థంగా విమర్శించే వాళ్ళని నోళ్ళు నిర్మించవచ్చు అనే సదుద్దేశంతో మత సామరస్యం నెలకొల్పడానికి, పెంపొందించడానికి క్రైస్తవులు కూడా బొట్టు ధరించండి అభ్యంతరం లేదు. మీ దేవుడైనటువంటి యేసు స్వామి యజ్ఞానికి గుర్తైనటువంటి ఆ శిలువ మరణం శిలువ గుర్తును ధరించమని ఒక పిలుపుతో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్, ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అనే మా సంస్థ, నేను జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిని, మరి మా పిలుపు మేరకు వాళ్ళ వేలాది ప్రజలు వచ్చారు. అనేక మంది స్వచ్ఛందంగా బొట్టును ధరించారు. ఇది మొదలుకొని ఈ ఉద్యమాన్ని విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, అలాగే ఉత్తరప్రదేశ్, పంజాబ్ అన్ని రాష్ట్రాల్లో కూడా మేము ప్రతి జిల్లా స్థాయిలో, ప్రతి రాష్ట్ర స్థాయిలో బొట్టు ధారణ ఉద్యమాన్ని మేము నిర్వహించబోతున్నాం. ఎవరి మీద బలవంతం ఉండదు, ఇష్టపడ్డవాళ్ళు బొట్టు పెట్టుకుంటారు. వైష్ణవులు అయితే పంగనామాలు, వైశవులు అయితే అడ్డుబొట్లు, క్రైస్తవులు అయితే సిరువ బొట్టు పెట్టుకోండి, అభ్యంతరం లేదు, ఇష్టమైతేనే పెట్టుకోండి. స్వచ్ఛంద బొట్టు ధారణ ఉద్యమాన్ని మేము ఇవాళ ప్రారంభించాం. విశేషంగా అనూహ్యంగా ప్రజాస్పందన వచ్చింది. అలాగే ఇంకా ఇక్కడ మేము ఉంటుండగానే వైజాగ్ నుంచి కాల్ వచ్చింది. ఫిబ్రవరి మార్చి నెల 15వ తారీఖు వైజాగ్లో కూడా ఇలాంటి బొట్టు ధారణ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి విజయవాడ, రాజమండ్రి, రాయలసీమలో కూడా చేస్తాము. మొత్తం భారతదేశం అంతటిలో కూడా క్రైస్తవులు సిలువ బొట్టు ధరించారు. వైష్ణవులు ఎలాగా నిలువు బొట్లో, శైవులు ఎలాగ అడ్డబొట్లో, క్రైస్తవులు అలాగే సిలువ బొట్టు ధరించాలి అనే పిలుపుతో మేము ముందుకెళ్తున్నాం. ఆల్ మెయిన్ లైన్ చర్చెస్ కూడా సహకరిస్తున్నారు. హిందూ సమాజం కూడా దీన్ని స్వాగతిస్తుందని నమ్మకంతో అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. అందరికీ ఈ విశాల భావాలు మాలో ముందు నాటినటువంటి మహా సామాజిక సంస్కర్త బాబా సాహెబ్ అంబేద్కర్ స్మృతికి కూడా మేము నివాళులు అర్పిస్తున్నాం. అందరికి జై భీమ్, జై భీమ్. రెడ్డేళ్లకు ఒకసారి జరుపుకునే సమ్మక్క సారలమ్మ జాతరకు అమీన్పూర్ మున్సిపాలిటీ ముస్తాబవుతుంది.
ఐదు రోజుల పాటు నిర్వహించనున్న జాతర మహోత్సవానికి సర్వాంగ సుందరంగా పరిసరాలను తీర్చిదిద్దారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కొలువుదీరిన శ్రీ 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 సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవం రేపటి నుండి ప్రారంభం కాబోతోంది. రెండేళ్లకోసారి ఈ జాతర మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ అమీన్పూర్లో 20 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ జాతర మహోత్సవానికి లక్షలాది మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. వరంగల్ మేడారంలోని సమ్మక్క సారలమ్మ జాతరను తలపించిన విధంగా జరిగే ఈ జాతరకు జోగిని శ్యామల పూనకం బోనము ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఆలయ నిర్వాహకులు అమ్మ తపస్వి తెలిపారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆలయ కమిటీ సభ్యులు నీలం భిక్షపతి తెలిపారు. రేపటి నుంచి స్టార్ట్ అయితే 16 తారీఖు సారలమ్మని తెస్తారు. 17కు కుంకుమ భరణి, 18 సమ్మక్క, మళ్ళీ ఆదివారం రోజున మళ్ళీ అమ్మని పంపించేస్తారు. ఇప్పుడు అందరు, ఇప్పుడు కర్ణ వచ్చింది కదా, అందరు భక్తులు కూడా ఇప్పుడు అది కర్ణ మాయమైపోవాలి ఇక్కడికి వెళ్ళని అమ్మవారికి పూజలు చేసుడు. అందరు వచ్చిన వాళ్ళకు అలా అనుకున్న వరాలు అలా చెల్లాలి, అనుకున్నట్టు వాళ్ళకి జరగాలని కోరిక నా తపస్సు. ఈడ ఉన్నవాళ్ళు 11 మంది, ఎవ్వరు ఈడ ముందుకెవ్వరు రాలేరు. వచ్చినాం మనకు డబ్బులు కావాలి, ఆ వెంటనే ఏది వద్దన్న ఆశించలేదు. మాకు కావాల్సింది 2 ఎకరాలు అమ్మకు గుడికిన తపస్సు అని అంటే వీళ్ళు ఉన్నారు, యాదయ్య అంటే గార్జన ఈరేషలింగం నేను చిన్న ఉన్న సంది ఉన్నాడు, దశరథ విజయ యేసు అట్లా 11 మంది ఉన్నారు. అందరూ ఎవ్వరు కాదు, అందరు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి వెనుక ఉండి జరిపించిండ్రు. ఆ విధంగా తీసుకుంటా మనం ఇప్పుడు ఈ రోజుకు ఈ జాతరకు 20 సంవత్సరాలు కరెక్ట్. ఆ విధంగానే నడుస్తుంది అందరం కలిసి. ఊరోళ్ళు కూడా అందరు సపోర్ట్ ఇచ్చిండ్రు. అందరు మట్టుకు ఏందనేది ముందుకు వచ్చేసి ఇప్పుడు ఈ అమ్మ 4-5 రోజులు ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి, అందరు జనాభా వస్తుంటారు. వచ్చేటువంటి ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ ఉంది కాబట్టి బటరు అనుకున్నట్టు ఈ కరోనా ఇట్లా అన్ని మాయమైపోవాలి, మాయదారి వచ్చింది కదా అదంతా మాయమైపోతాడని అందరు కోరికలు వాళ్ళ మొక్కులు తీసుకుంటారు, అనుకున్నట్టు చేసుకొని వెళ్ళిపోతారు. మనం చేసేది తపస్సు అమ్మందిస్తాం, నిలబెడతాం, మళ్ళీ అమ్మని ఎప్పుడు పంపాలి అట్లా పంపించేస్తాం. 5 రోజులు జాతర, 5 అంటే 15 రోజుల నుంచి వస్తూనే ఉంటారు. ఆ విధంగా ఇవ్వచ్చు, డైలీ అయితే ఎవరి దర్శనాలు వాళ్ళు చేసుకొని పోతారు. 2 ఏళ్ళకి ఒకసారి అమ్మని ప్రత్యేకంగా చేయాలి. కొన్ని కార్యక్రమాలు అమ్మ పూజలు ఉంటాయి, అవి ఎట్లా చేయాలో అట్లా చేస్తుంటా ఉంటుంటాం. ఏది తప్పు పోకుండా చేయాలి. కుంకుమ భరణి తెచ్చి పెట్టేసిన అమ్మల్ని కూడా తెచ్చినాం అక్కడి నుంచి. అక్కడ ఎప్పుడైతే ఇక్కడ కూడా అప్పుడు అవుతుంది, పూజారులు వస్తారు అప్పుడే జరిపిస్తారు. ఆ విధంగా ఎట్లా అయితే అక్కడ చేయగలుగుతారో ఇక్కడ కూడా భక్తులు ఆ విధంగానే. అక్కడ ఎక్కువ పబ్లిక్, ఇక్కడ అక్కడ కోట్ల, ఇక్కడ లక్షలల్ల అంతే. అక్కడ వాళ్ళు అనుకున్న వరం అక్కడ ఇస్తుంది, ఇక్కడ ఇస్తుంది. అక్కడ ఏంటంటే ఫుల్లు ఏ టైం ఇప్పుడు ఇంకా ఎక్కువ, 1 లక్షల పబ్లిక్ అయితే వస్తుంటారు, వచ్చేదైతే పోతుంటారు అని. ఇప్పుడు మొత్తం ఇండ్లు అయిపోయినాయి కదా, ఉండనేక ప్లేస్ లేవు, ఉన్న దాంట్లో ఇప్పుడు చుట్టూ వండుకుంటున్నారు వాళ్ళు. 2 రోజులు మొక్క అని ఉంటారు, 4 రోజులు అని ఉంటారు, 5 రోజులు అని ఉంటారు కదా. బోధన్ మండలం మారుమూల ప్రాంతమైన కణగం ప్రాథమికోన్నత పాఠశాలకు అక్కినేని అమలా నాగార్జున 50,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నెమలి సంజీవ్ కుమార్ తెలిపారు. బోధన్ మండలం మారుమూల ప్రాంతమైన కణగం ప్రాథమికోన్నత పాఠశాలకు అక్కినేని అమలా నాగార్జున 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నెమలి సంజీవ్ కుమార్ తెలిపారు. అమలా కణగం గ్రామానికి ఒక వివాహం నిమిత్తం వచ్చినప్పుడు ఇక్కడి పరిస్థితిని చూసి గ్రామస్తుల కోరిక మేరకు సహాయం చేస్తామన్నారు. దాతల సహకారంతో పాఠశాలలో 2,50,000 రూపాయలతో పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని, అమలను అడిగిన వెంటనే 50,000 రూపాయలు సహాయం చేసిందని ప్రధాన ఉపాధ్యాయులు సంజీవ్ కుమార్ తెలిపారు. అమల గారిని సర్పంచ్, గ్రామస్తులు, ఉపాధ్యాయులు తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యాంశాలు మరోసారి.
సమ్మక్క సారలమ్మ జాతరకు ముస్తాబౌతున్న అమీన్పూర్ మున్సిపాలిటీ 5 రోజుల పాటు నిర్వహించనున్న జాతర మహోత్సవానికి సర్వంగ సుందరంగా పరిసరాలు అందంగా ముస్తాబు సిల్వబొట్టు దారణ త్వరలోనే ఉత్తర భారత దేశంలో దేశమంతా ఒక ఉద్యమంలా చేపడుతున్న డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ వెల్లడి ఈ వార్త వింటతో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే